ఒక్క పది నిమిషాలు మీరందరూ ఓపిక్గా ఉంటే మీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను. పది నిమిషాలు సైలెంట్ గా ఉండాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను 8 నెలల 13 రోజులున్నాను. తక్కువ టైం ఏం కాదు. 8 నెలలు చేతిలో అధికారం ఉంటే ఏం చేయొచ్చో తెలుసా? ట్రాఫిక్ రూల్స్ తో పాటు ఏ రూల్స్ పాటించకుండా అడ్డగోలుగా బతికే మన జనాన్ని అలా దారిలోకి తేవచ్చు. త్వరలో మూసివేయటానికి ముస్తాబవుతున్న మన గవర్నమెంట్ స్కూల్స్ కి పూర్వ వైభవాన్ని అలా తిరిగి తేవచ్చు. నాణ్యత లేకుండా బాధ్యత లేకుండా ఉన్న కాంట్రాక్టర్లు, ఉద్యోగులు, డాక్టర్లని అలా గాడిలోకి తేవచ్చు. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ చట్టాలు, న్యాయాలు సామాన్యులకి మాక్ కాదు అని అడ్డు అదుపు లేకుండా ఏదో పనులు చేసే తప్పుడు నాయకుల్ని, సారీ, తప్పుడు నా కొడుకుల్ని ఇలా భయపెట్టచ్చు తెలుసా? అలా ఒక్కసారి అధికారంలోకి రాగానే వాళ్ళు ప్రజలకు సేవకులనే విషయం మర్చిపోయి వాళ్ళని భయపెట్టి బతికేసి రౌడీ నాయకులు ఊరెళ్లి మరీ వచ్చ పోయించి రావచ్చు. తరాల తరబడి పట్టణాలు కూడా వినపడని గ్రామాల గూడిని ఇక నుంచి పులిమేర కూడా దాటకుండా అక్కడికక్కడే పరిష్కరించుకొని అసలు సిసలైన ప్రజాధికారం వాళ్ళకు అందేలా అలా చేయొచ్చు. నాకు తెలియని విషయాల్ని ఐ డోంట్ నో అని ఒప్పుకోవటం చాలా ఇష్టం. But for the first time in my life, I can confidently say this, I know! ఎనిమిది నెలల 13 రోజులు అధికారంలో ఉండి ఇన్ని చేయగలిగితే 5 ఏళ్లు 10 ఏళ్లు అధికారంలో ఉంటే ఇంకా ఎన్ని అద్భుతాలు చేయొచ్చు. I know this. ఇవన్నీ పెద్దగా ఉపయోగం లేదనుకుంటా మీ అందరికీ. నా పర్సనల్ లైఫ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవటమే మీ అందరికీ ఉపయోగం అనుకుంటా. ఆ అమ్మాయి పేరు వసుమతి. అమ్మాయి మీ ఆఫీస్ లో. I'm not done yet.